సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి యాంజియోగ్రాము. జనరల్గా అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి, యాంజియోగ్రామ్ ఎలా చేస్తారు, స్టెంట్స్ ఎలా చేస్తారు, ఓపెన్ హార్ట్ సర్జరీ ఎలా చేస్తారు, ఇవన్నీ అనేది. సో జనరల్గా యాంజియోగ్రామ్ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి, అంటే పొద్దున వస్తే సాయంత్రం వెళ్ళిపోయేది. ఇందులో రెండు రకాలుగా చేస్తూ ఉంటాం యాంజియోగ్రామ్ అనేది, చేతి నుంచి ఒకటి, కాలు నుంచి ఒకటి. సో చేతి నుంచి చేసేది వచ్చి రేడియల్ యాంజియోగ్రామ్ అంటాం, తొడ నుంచి చేసేది వచ్చి ఫెమరల్ యాంజియోగ్రామ్ అంటాం. సో ఈ రెండు యాంజియోగ్రామ్లు ప్రొసీజర్ ఒకటే, కాకపోతే ఒక్కొక్కటి డాక్టర్కి ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కటి పేషెంట్ ఈజీగా ఉంటుంది, అంతే. సో జనరల్గా ఈ రోజుల్లో ఎక్కువ చేసేదంతా కూడా రేడియల్ యాంజియోగ్రామ్ అండి. సో చేతి నుంచి ఏం చేస్తామంటే ఒక షీత్ పెట్టుకొని ఒక కెథెటర్ పంపిస్తాము, అది గుండె భాగం దాకా వెళ్తుంది. దానిలో కరోనరీ ఆస్టియం అని ఉంటుంది అన్నమాట, అక్కడ రక్తనాళాలు మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో రక్తనాళాలకు ఒక కాంట్రాస్ట్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో ఆ కాంట్రాస్ట్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవా, గుండె రక్తనాళాలు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేవో తెలుస్తుంది. సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్తనాళాలు వేరు, వాల్స్ వేరు. చాలామంది ఒక వాల్ బ్లాక్ అయింది, రెండు వాల్ బ్లాక్ అయింది అని చాలా ఇది అపోహ ఉంటుంది. సో మనం చూసేది రక్తనాళాల్లో బ్లాక్స్, హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అన్న వాళ్ళలో చూసేది రక్తనాళాల్లో బ్లాక్స్. వాల్వ్ అనేది ఏంటంటే జనరల్గా గుండె లోపల ఛాంబర్స్లో ఉంటాయి, 4 ఛాంబర్స్ ఉంటాయని మాకు తెలుసు కదండి. ఆ రెండు ఆ ఛాంబర్స్ని మధ్యలో ఉండే తలుపులు లాంటివే కవాటాలు అంటాం దాన్ని, దాన్ని వాల్వ్స్ అంటారు. సో మనం చూసేది ఓన్లీ రక్తనాళాలు మాత్రమే యాంజియోగ్రామ్లో. సో యాంజియోగ్రామ్లో రక్తనాళాలు ఆ కాంట్రాస్ట్ ద్వారా చూస్తాం ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి. మనకి జనరల్గా 3 రక్తనాళాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. సో యాంజియోగ్రామ్ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే బ్లాకేజ్ ఎంత పర్సంటేజ్ ఉందని. సో 50% ఉందా, 60% ఉందా, 100% ఉందా బ్లాకేజ్ అని చూసుకుంటాం. జనరల్గా ఈ యాంజియోగ్రామ్ మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత స్టెంటింగ్ చేయాలా, బైపాస్ ఆపరేషన్ చేయాలా, లేదంటే మందులు వాడుకుంటే సరిపోతుంది అనేది. జనరల్గా ఒకటి కంటే 1-2 వరకు మన స్టెంట్స్తో మేనేజ్ చేయొచ్చండి, ఒక బ్లాక్ 2 బ్లాక్స్. 2 కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ మల్టిపుల్ బ్లాక్స్ ఉంటే కనుక దానికి బైపాస్ ఆపరేషన్కి వెళ్ళాల్సిందే. కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం బైపాస్ ఆపరేషన్ కూడా చేయలేని పరిస్థితి, స్టెంట్ కూడా వేయలేని పరిస్థితి చాలా కండిషన్స్లో ఉంటాయి ఉంటాయి. వాటిని మనం డిఫ్యూజ్ డిసీజ్ అంటూ ఉంటాం. సో ఈ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఒక 4 గంటలు అబ్జర్వేషన్ ఉండాల్సి ఉంటుంది చేతి నుంచి చేస్తే కనుక. అదే తొడ నుంచి చేస్తే కనుక ఒక 8 గంటలు మనం అబ్జర్వేషన్లో ఉండాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ 50% బ్లాక్ ఉందనుకోండి ఒక రక్తనాళంలో, అది మందులతో మనం సరిపోతుంది. అదే 70% కంటే ఎక్కువ ఉంటే కనుక దానికి మనం స్టెంట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఏదో ఏదో టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అది స్టెంట్ కావచ్చు, ఒకవేళ 70% కంటే ఎక్కువ, 3 కంటే ఎక్కువ ఉంటే కనుక బైపాస్ ఆపరేషన్ చేయాలి. ఈ స్టెంట్ ఏం చేస్తామంటే అది కూడా యాంజియోగ్రామ్ ప్రొసీజర్లానే ఉంటుందండి. ఆ కొనరీ ఆస్టియం మొదల దగ్గర మనం ఒక కెథెటర్ పెట్టి దాని ద్వారా ఒక వైర్ని పంపిస్తాం ఆ రక్తనాళంలోకి. వైర్ని పంపించి దానిపైన ఒక బెలూన్ పంపించి ఆ బ్లాక్ అనేది ఓపెన్ చేస్తాం ఫస్ట్ బెలూన్తో. బెలూన్తో ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక స్టెంట్ ప్లేస్ చేస్తాం, మందు పూసిన స్టెంట్. ఇప్పుడు అన్నీ కూడా మనకి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ వస్తున్నాయి. సో ఆ మందు పూసిన స్టెంట్ ఒకటి పెడతాం అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఆ స్టెంట్ రక్తనాళ గోడ కత్తుకునేటట్టుగా ఒక బెలూన్తో మళ్ళీ ఓపెన్ చేస్తాం. సో జనరల్గా ప్రాసెస్ అనేది ఈ దీన్ని మనం పీటీసీ అంటాం, అంటే పర్క్యూటేనియస్ ట్రాన్స్యూరినరీ కొలనరీ యాంజియోప్లాస్టీ ప్లస్ స్టెంటింగ్. సో ఆ స్టెంట్ చేసిన తర్వాత మందులు అనేది సంవత్సరం వాడుకోవాల్సి ఉంటుంది వాళ్ళు, మినిమం లైఫ్ లాంగ్ వాడాలి. బట్ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మందులు ఉంటాయి. ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాలి, మిగతావి 1 ఇయర్లో ఉండేవి ఒక 4-5 డ్రగ్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ, అంటే వాళ్ళ పంపింగ్ యాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ బ్లాక్స్ పర్సంటేజ్ ఎలా ఉంది, ఈ వేరే బ్లాక్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుందన్నమాట. సో బైపాస్ ఆపరేషన్ కనుక మనం వస్తే, ఏదైనా ఓపెన్ హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ వచ్చేసి ఏంటంటే ఒకవేళ 3 కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి, అది కూడా 70% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ కూడా వేయలేని పరిస్థితి అనుకున్నప్పుడు జనరల్గా మనం బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఆ బైపాస్ ఆపరేషన్లో 2 రకాలు ఉన్నాయండి. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే మనకు తెలిసిందే, ఇక్కడ ఛాతీ నుంచి ఇక్కడికి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇంక ఈ రోజుల్లో ఏంటంటే మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీస్ అంటున్నాం, చిన్న కోత ద్వారా కూడా చేయొచ్చు, అది అందరిలోకి సూట్ అవ్వదు. సో సూట్ అయినంత వరకు మనం చేయొచ్చు. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత సేమ్ బైపాస్ సర్జరీ అంటే మీకు తెలిసిందే. సో ఆ బ్లాక్ అంటూ ఏం చేయం, సో ఆ బ్లాక్నే మనం బైపాస్ చేస్తాం. మన మన బాడీలో ఉన్న గ్రాఫ్ట్ని తీసి, కాళ్ళ దగ్గర నరాలు కానీ చేతి నుంచి కానీ, మన ఛాతిలో రక్తనాళం ఉంటుంది లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ అంటే లీమా అంటాం. సో దాని ద్వారా తీసి ఆ గ్రాఫ్ట్లే మనతో బైపాస్ చేస్తారు, గుండెలో వేస్తారు. సో ఇది బైపాస్ ఆపరేషన్ వచ్చి.